హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మెటలర్జీలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఫ్రోత్ ఫ్లోటేషన్ అనే మెథడ్ ని డిస్కస్ చేద్దాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ 4 మార్క్స్ కి. సో ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటే ఈజీగా మీరు 4 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు ఎగ్జామ్ లో. సో ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? చాలా ఈజీగా ఒక అంటే మనం పాయింట్స్ లో రాసుకున్నాం, బట్ ఇది చాలా ఈజీగా ఉంటది. సో దీన్ని మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డయాగ్రామ్ కూడా ఉంటుంది, డయాగ్రామ్ 1 మార్క్ వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇందులో చూడండి, ఫ్రోత్ ఫ్లోటేషన్ లో మనం ఈ మెథడ్ ని అసలు దేనికి వాడుకుంటాం అంటే మెటలర్జీలో సల్ఫైడ్ ఓర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్యూరిఫై చేయడానికి ఈ మెథడ్ ని వాడుకుంటాం. ఓకేనా? సో మరి ఈ మెథడ్ లో మనం ఆ సల్ఫైడ్ ఓర్స్ ని ఎలా ప్యూరిఫై చేస్తాం అనేది క్లారిటీగా చూడండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే, దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ గ్యాంగ్ ఫ్రమ్ సల్ఫైడ్ ఓర్స్. అంటే సల్ఫైడ్ ఓర్స్ లో ఉండే ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి ఈ మెథడ్ ని మనం వాడుకుంటాం. గ్యాంగ్ మీన్స్, ఓకేనండి, ఇంప్యూరిటీస్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ సస్పెన్షన్ ఆఫ్ ది పౌడర్డ్ ఓర్ ఈజ్ మేడ్ విత్ వాటర్. అంటే మనకి ఏదైతే మనం ఓర్ తీసుకుంటామో, ఓకేనండి, ఓర్ ప్లస్ వాటర్ ని మనం అంటే ఓర్ కి మనం వాటర్ ని యాడ్ చేసి ఒక సస్పెన్షన్ ని ప్రిపేర్ చేయాలి. ఓకేనా? సో అది ఓకేనా? ఫస్ట్ ఇయర్ సస్పెన్షన్ ఆఫ్ ది పౌడర్డ్ ఓర్ ఈజ్ మేడ్ విత్ వాటర్. వాటర్ దానికి యాడ్ చేసి మనం ఏం చేయాలంటే ఒక సస్పెన్షన్ ని ప్రిపేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, టు ది సస్పెన్షన్ ఫ్రోత్ కలెక్టర్స్, ఓకేనా, అండ్ స్టెబిలైజర్స. అంటే ఫ్రోత్ కలెక్టర్స్ లైక్ ఎవరండి, పైన్ ఆయిల్. ఓకేనా? స్టెబిలైజర్స్ లైక్ క్రెసాల్స్ ఆర్ యాడెడ్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ సస్పెన్షన్ ప్రిపేర్ చేసాం. ఈ సస్పెన్షన్ కి ఏం చేయాలంటే, ఓకేనండి, పైన్ ఆయిల్ అండ్ క్రెసాల్స్, ఇటువంటి వాటిని, ఆయిల్స్ ని యాడ్ చేయాలి. ఒకసారి చూడండి ఇక్కడ, ఫ్రోత్ కలెక్టర్స్ అంటే ఏంటి అంటే, ఫ్రోత్ అంటే ఇక్కడ మనకి నొరగ వచ్చింది కదా, ఇది ఫ్రోత్. ఈ ఫ్రోత్ ని కలెక్ట్ చేసుకునేవి అంటే, సింపుల్ గా ఈ ఫ్రోత్ లో మనకి ఏముంటాయంటే సల్ఫైడ్ పార్టికల్స్ ఉంటాయి. ఈ సల్ఫైడ్ పార్టికల్స్ ని, ఓకేనండి, ఇక్కడ కలెక్టర్స్ అంటే కలెక్ట్ చేసుకునేవి త్రూ ఫ్రోత్. అంటే మనం ఎయిర్ అనేది పాస్ చేసి రొటేటింగ్ ప్యాడల్ ని రొటేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ ఏమొస్తుంది, ఫ్రోత్ అనేది ఫామ్ అవుతూ ఉంటది. ఈ ఫ్రోత్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు, ఓకేనా, సో ఆ ఫ్రోత్ లో ఉండే ఈ బబుల్స్ ఏవైతే ఉంటాయి, ఈ బబుల్స్ ఏం చేస్తాయంటే సల్ఫైడ్ పార్టికల్స్ ని క్యారీ చేసుకుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ బబుల్ ఫామ్ అయింది అనుకోండి, ఇందులో సల్ఫైడ్ పార్టికల్స్ ని పట్టుకుంటూ ఇలాగా సర్ఫేస్ కి వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? అంటే ఫ్రోత్ అనేది ఏం చేస్తుందంటే సల్ఫైడ్ పార్టికల్స్ ని ఎలా కలెక్ట్ చేసుకుని ఇలా పైకి వచ్చేస్తూ ఉంటది. సో వాటిని కలెక్టర్స్ అంటాం. అంటే సింపుల్ గా ఫ్రోత్ కలెక్టర్స్. ఓకే, నెక్స్ట్, అండ్ స్టెబిలైజర్స్ అంటే మనకి ఇక్కడ ఈ ఫ్రోత్ అనేది జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రోత్ అంటే బబుల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి, అలాగే డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా కొంచెం స్టేబుల్ గా ఉండాలి. స్టేబుల్ గా ఉంటేనే మనం ఇక్కడ ఫామ్ అయ్యే ఈ ఫ్రోత్ లో ఉండే సల్ఫైడ్ పార్టికల్స్ ని మనం కలెక్ట్ చేయగలం. ఓకేనా? సో అందుకోసం ఏంటంటే స్టెబిలైజర్స్ ని కూడా యాడ్ చేస్తారు. స్టెబిలైజర్స్ లైక్ ఎవరంటే, స్టెబిలైజర్స్ ఎవరు హెల్ప్ చేస్తారంటే క్రిసాల్స్ లాంటి హెల్ప్ చేస్తాయి. సో వీటిని దేనికి యాడ్ చేస్తామంటే సస్పెన్షన్ కి యాడ్ చేస్తాం. ఓకేనా? ఇది ఇక్కడ మనకి మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, పల్ప్ ఆఫ్ ఓర్ ప్లస్ ఆయిల్ అనేది మనం ఇలా ఇందులోకి పంపిస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, దెన్ ఓర్ ఈజ్ వెట్టెడ్ బై ఆయిల్ అండ్ గ్యాంగ్ ఈజ్ వెట్టెడ్ బై వాటర్. అంటే మీకు మనకి ఈ మెథడ్ లో ఏం జరుగుతుంది అంటే, ఓర్ ఉంటుంది కదా, ఓర్ పార్టికల్స్ ప్లస్ వాటర్ మనం యాడ్ చేసాం కదా, ఈ ఓర్ లో ఏముంటది, గ్యాంగ్ కూడా మిక్స్ అయి ఉంటది. ఈ ఓర్ లో గ్యాంగ్ కూడా ఉంటది కదా, ఈ గ్యాంగ్ పార్టికల్స్ అనేవి దేంతో కలిసి ఉంటాయంటే వాటర్ తో. అంటే గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ వెట్టెడ్ బై వాటర్ అండ్ ఓర్ పార్టికల్స్ ఆర్ వెట్టెడ్ బై ఆయిల్స్. మనం ఏదైతే ఆయిల్ దీనికి యాడ్ చేస్తామో, ఈ ఆయిల్స్ అంటే అక్కడ పైన ఆయిల్ యాడ్ చేస్తాం కదా, ఈ ఆయిల్స్ తో ఎవరు మిక్స్ అయి ఉంటారంటే ఓర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఓర్ పార్టికల్స్ నే కదా ఈ బబుల్స్ అనేవి ఏం చేస్తాయి, ఇలాగా టాప్ కంటే సర్ఫేస్ ఆఫ్ ది
సస్పెన్స్ ని పట్టుకొచ్చే అంటే తీసుకొస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ బబుల్ అనేది దేంతో క్రియేట్ అవుతుందంటే ఆయిల్ తో క్రియేట్ అవుతుంది. దీని యొక్క సెంటర్ లో ఉండే ఏంటి అంటే సల్ఫైడ్ పార్టికల్స్. ఇప్పుడు జనరల్ గా సల్ఫైడ్ పార్టికల్స్ అనేవి దేని కాంటాక్ట్ లో ఉన్నట్టు, ఆయిల్ తో కాంటాక్ట్ లో ఉన్నట్టు. అదనమాట, ఓర్ ఈజ్ ఓకేనండి వెట్టెడ్ బై ఆయిల్ అండ్ గ్యాంగ్ ఈజ్ వెట్టెడ్ బై వాటర్. ఇందులో ఉండే ప్రిన్సిపల్ ఏది అంటే ఇది ప్రిన్సిపల్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. ఓకే, రొటేటింగ్ ప్యాడల్ ఈజ్ యూజ్డ్ టు ఎజిటేట్ ది సస్పెన్షన్ అండ్ ఎయిర్ ఈజ్ బ్లోన్ ఉంది ఇట్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, రొటేటింగ్ ప్యాడల్ అనేది మనకు కనిపిస్తుంది, రొటేటింగ్ ప్యాడల్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎయిర్ ని పాస్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫ్రోత్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్రోత్ అనేది ఏమవుతుందంటే ఇలాగా టాప్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ వచ్చేటప్పుడు ఈ బబుల్స్ అనేవి ఏం చేస్తాయి, ఫ్రోత్ లో ఉండే నురగలో ఉండే బబుల్స్ ఏం చేస్తాయి అంటే సల్ఫైడ్ పార్టికల్స్ ని ఇలా క్యారీ చేసుకుంటూ పైకి వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడు, యాజ్ ఎ రిజల్ట్ ఫ్రోత్ ఈజ్ ఫార్మ్డ్ విచ్ క్యారీస్ ది మినరల్ పార్టికల్స్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఈ సస్పెన్షన్ లోకి ఎయిర్ ను పాస్ చేసి రొటేటింగ్ ప్యాడల్ రొటేట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఫ్రోత్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫ్రోత్ లో ఉండే ఈ బబుల్స్ ఏం చేస్తాయంటే మినరల్ పార్టికల్స్ ని క్యారీ చేస్తాయి, క్యారీస్ ది మినరల్ పార్టికల్స్. ఓకే, ఎప్పుడైతే మినరల్ పార్టికల్స్ మనకి టాప్ లోకి వచ్చేసాయో, ఫ్రోత్ ఫామ్ లో వచ్చేసాయో, సో దీన్ని ఏం చేస్తామంటే కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకుని ఒక అందులో ఉండే దాన్ని ఏం చేస్తామంటే మనం ఒక లైట్ లో గాని లేకపోతే దాన్ని ఏం చేయాలంటే కొంచెం హీట్ చేసినా సరే పెట్టేసి ఏం చేస్తామంటే వాటిని క్లీన్ చేస్తాం. అంటే దట్ మీన్స్ స్కిమ్డ్ ఆఫ్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుంది, ద ఫ్రోత్ ఈజ్ లైట్ అండ్ స్కిమ్డ్ ఆఫ్ అండ్ సల్ఫైడ్ పార్టికల్స్ ఆర్ అబ్టైన్డ్. అంటే మనం ఎక్కడ కలెక్ట్ చేసుకున్నాం ఈ పార్టికల్స్ ఏం చేయాలంటే మనం లైట్ లో అంటే పెట్టి వెలుతురులో పెట్టి వాటిని ఏం చేయాలంటే మనం ఓకే క్లీన్ చేసుకుని దాన్ని ఏం చేస్తామంటే మనం తీసుకుంటాం. అది ఏంటి అంటే సల్ఫైడ్ పార్టికల్స్ అని ఇలాగా ఒకరెండు ఫామ్ అవుతాయి. ఇది సింపుల్ గా మీకు ఇక్కడ 4 marks అండి, డయాగ్రామ్ అయితే 1 mark వస్తుంది. ఓకేనా, రిమైనింగ్ మనం మ్యాటర్ గాని క్లియర్ గా రాయగలిగితే +3 marks అనే యాడ్ అవుతాయి. ఓకేనా, 4 marks వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా అయితే ఇది మీకు హెల్ప్ అవుద్ది. నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు, ఈజీగా ఇలా ఉన్నదాన్ని ఈ మ్యాటర్ నే రాసుకోండి, నోట్స్ లో రాసుకొని ఓకేనా ఎగ్జామ్ లో రాసుకోండి సరిపోతుంది. ఒకసారి క్లారిటీని చూసుకోండి. ఓకే గైస్, ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.